పెడతాడు. ఆ లక్ష ఫస్ట్ ఎవరికి పోతాయి? టీడీపీ టీఆర్ఎస్ కార్యకర్తగా పోతాయి. మిగతా వాళ్ళందరికి కసి ఎక్కుతుంది కదా, ఆల్రెడీ ఉన్నోడికి ఎత్తాడు ఆయన అని. నెంబర్ వన్ రైతు బంధు, రైతులకి ఇస్తాడు, రైతు కౌలు రైతుకి ఇవ్వడు. తెలంగాణలో 70% మంది కౌలు రైతులేగా ఉండేది, మరి వాళ్ళందరి పరిస్థితి. వాళ్ళేమో ఆ రైతు బంధు డబ్బులేమో వాడు తీసేసుకుంటాడు, భూ యజమాని రైతు పేరుతో డబ్బులు పెట్టుబడి పెట్టేది వీళ్ళు, మళ్ళీ కౌలు ఇవ్వాల్సింది వీళ్ళే. దీంతో రైతు ఆ కౌలు రైతులు ఎక్కువ ఉండటం, రైతు కూలీలు ఎక్కువ ఉండటం, వాళ్ళకి రేవంత్ ఇస్తానంటంతో అతని పట్ల పాజిటివ్ వచ్చింది. ఈ ఇక మూడవ వర్గం వచ్చేటప్పటికి దళిత బంధు, ఒక ఊరు మొత్తం మీద 25,000 మంది ఉన్నారనుకుంటే 50 మందికి ఇచ్చేస్తే మిగతా వాళ్ళలో కోపం అసూయ, అందువలన వచ్చినటువంటి మైనస్. ఇవన్నీ ఒక ఎత్తు అహంకారపూరిత ధోరణి గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి దాకా వచ్చింది. ఎట్లా అంటే లంచాలమయం. మన ఏరియాలో బీఆర్ఎస్ అభిమాని మనకు ఓటేశాడని తెలిసినా సరే పనికి డబ్బులే, కార్యకర్తలు డబ్బులు కట్టాల్సి వచ్చింది, ప్లస్ అసలు మనుషులకి విలువ ఇవ్వడం మానేశారు. దానికి తోడు ఇళ్ళు కట్టుకుంటున్నా వేధించడం, వ్యాపార సంస్థల్ని వేధించడం, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ లో జరిగితే ఎవరికైనా చెప్పుకున్నామంటే చెబితే చాలు వీళ్ళని వేధిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం అన్నటువంటిది పూర్తిగా వన్ సైడెడ్ అయిపోయింది. ఓ రకంగా ఆంధ్రాలో జగన్ చంద్రబాబు కలిసి చేసిన నాశనమే అక్కడ పోలీసులు, అంటే విడిపోయాక రాష్ట్రం పోలీస్ యంత్రాంగం రెండు రాష్ట్రాల్లో బలమైన నిజాయితీ కలిగినటువంటి అధికారులు పోలీసు అధికారులు చివరికి పప్పెట్స్ లాగా మిగిలిపోయారు.